सिटी व्याप्त वर्ष दुकान एकधाटि कुछ वर्षा तो कॉनी जलमय दी तो जनम इन पड़ा शेरलींगंपल्ली अत्यधिक पदनामीटर वर्षपात नमोदी भारी वर्षा तो सिटी स्कूल को सलवल प्रकट मोव सिटी की रेन अलर्ट उतों अप्रम पब्लिक सूची जेहेचमसी अधिकार హైదరాబాద్ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. నిన్న అర్ధరాత్రి మొదలైన వర్షం ఉదయం వరకు దంచుకొట్టింది. మధ్య మధ్యలో కాస్త గ్యాపిస్తూ వర్షం కుమ్మేస్తోంది. భారీ వర్షాలతో సిటీ శివారు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద పోటెత్తింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి మారేడుపల్లి అల్వాల్ బాలానగర్ ప్యాట్నీ ప్యారడైస్ బేగంపేట్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఏకదాటిగా కురిసిన వానతో రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. పలు చోట్ల ప్రధాన రహదారులపై మోకాల లోతు నీరు నిలిచింది. కూకట్పల్లి అమీర్పేట్ ఉప్పల్ రామంతపూర్ హప్సిగూడ బోడుపల్ పీర్జాదిగూడ గట్కేసర్ పోచారం ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. గ్రేటర్ పరిధిలోని శేర్లింగంపల్లిలో అత్యధికంగా 14.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కూకట్పల్లిలో 14.3 శివరాంపల్లిలో 13 సెంటీమీటర్లు గాజుల రామారంలో 12.5 బోరబండలో 12.5 జీడిమెటలో 12.1 షాపూర్ మూసాపేట్ జూబ్లీహిల్స్లో 12 సెంటీమీటర్ల వాన పడింది. కుత్బుల్లాపూర్లో 11.5 మాదాపూర్లో 11.4 సికింద్రాబాద్ రాజేంద్ర నగర్లో 11.2 బేగంపేట్ కేపిహెచ్బి చందానగర్ ఖైరతాబాద్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అధికారులతో పాటు పర్యటిస్తే ఆయనకు అవగాహన వస్తుంది. చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. దయచేసి దీన్ని ఒక మానవ దృక్పథంతో అందరినీ ఇబ్బంది ఒక్కరి ఇబ్బంది కాదు వేల మంది ఇబ్బంది ఆ ఇబ్బందిని తొలగిస్తారని ఆశిస్తున్నాను. భారీ వర్షాలకు మల్లారెడ్డి యూనివర్సిటీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో 5 రోజుల పాటు కాలేజీలకు సెలవు ప్రకటించింది యాజమాన్యం. అటు మైసమ్మగూడలోని ప్రైవేట్ హాస్టల్స్ నీట మునిగాయి. దీంతో విద్యార్థులను జేసీబీల సాయంతో బయటకు తీసుకొచ్చారు అధికారులు. భయం అవుతుంది కదా, ఆఫ్ కోర్స్ అవుతుంది. భయం అయితే అయింది. హాస్టల్ ఒక 200 మెంబర్స్ ఈజీగా ఉంటారు. అవును, మార్నింగ్ 9 ఆ టైమ్ లో అయితే మొత్తం ఆ లాస్ట్ స్టెప్ కూడా క్లోజ్ అయిపోయి అసలు కొంచెం కూడా బయటకు రావడానికి లేకుండా ఉండే. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లో భారీ వర్షాలకు పురాతన భవనం కూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. భవనాన్ని పూర్తిగా కూల్చేశారు జిహెచ్ఎంసీ అధికారులు. పురాతన భవనాల్లో నివసించే వారు త్వరగా ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు అధికారులు. జిహెచ్ఎంసీలోని వరద ప్రాంతాల్లో 3000 మంది సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారన్నారు మేయర్ విజయలక్ష్మి. వర్షాలు వరదలపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. పురాతన భవనాల్లో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. జిహెచ్ఎంసీ ఫెయిలియర్ నేను అనను, ఎందుకంటే ఇవాళ మీరు చూసినట్టయితే ఇది నేచురల్ వాటర్ వర్షం పడడము అది ఒక ఎత్తు అయితే మన జిహెచ్ఎంసీ టీమ్స్ మీరు చూసినట్టయితే 3000 మంది టీమ్ ఇవాళ మనుషులు కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ కానివ్వండి, డిఆర్ఎఫ్ టీమ్స్ కానివ్వండి, స్టాటిక్ టీమ్స్ కానివ్వండి, సిఆర్ఎంపి కానివ్వండి, ఇవందరూ కూడా కలిసి 3000 మంది ఈరోజు ఫీల్డ్ మీద ఉన్నారండి. అందరు కూడా 24/7 వర్క్ చేస్తూనే ఉన్నారు. శేర్లింగపల్లిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్తో కలిసి పర్యటించారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. భారీ వర్షాలకు తెగిన పటేల్ చెరువును పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఇక రాకపోకలు అంది అంతరాయం అయిపోయాయి. ఎప్పటికప్పుడు చిన్న భారీ వర్షం పడంగానే ఇలా బ్రిడ్జ్ అంతా క్లాట్ అయిపోతుంది. అటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళలేరు, ఇటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళలేరు. దీనికి త్వరలో పరిష్కారం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇది గవర్నమెంట్ పట్టించుకొని దీనికి ఫ్లైఓవర్ కానీ ఏదన్నా ఒక ఆలోచన చేసి ఇప్పుడు కట్టాలి. కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలకు. 2 డేస్ వర్షం పడ్డది అనుకో, అసలు 2 డేస్ ఇక్కడ వెళ్ళడానికి 3-4 డేస్ వెళ్ళడానికి రాదు. మొత్తం అన్నీ వాటర్ వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఇక్కడ ఎవరు రారు, జిఎంసీ వాళ్ళు ఎవరు రారు. ఇవి పెట్టేస్తారు, అయిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏమైనా ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ ఏది ఉండదు. ఎమర్జెన్సీ ఎక్కడ వెళ్ళాలన్నా కానీ రాదు, చాలా ఇబ్బంది అవుతుంది. కుండపోత వర్షాలతో హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు.
కానీ పిల్లలందర్నీ స్కూళ్ళకు పంపిన తర్వాత విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించడంపై మండిపడ్డారు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నేతలు మరోవైపు సిటీకి మరో 5 రోజుల రైన్ అలర్ట్ ఉండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని సూచించారు।